తెలంగాణ ముఖ్యమంత్రి గారు, దసరా రోజు నేను జాతీయ పార్టీ పెట్టబోతా ఉన్నాను. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఓడించబోతా ఉన్నాను. బీఆర్ఎస్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈరోజు దేశంలో నిలబడుతుంది. అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నము గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ప్రతిరోజు 1 పాయింట్ ఎజెండా ఏకైక కార్యక్రమం కింద ఉదయం నుంచి సాయంకాలం వరకు చెప్పిన మాటనే చెప్తూ అబద్ధాలు ఆడుతూ విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఏ కుటుంబమైనా పచ్చి అబద్ధాలు ఆడతారంటే, పచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తారంటే అది కల్వకుంట్ల కుటుంబమే ప్రథమ స్థానంలో ఉంటుంది. కేసీఆర్ అప్పుడే జాతీయ పార్టీ పెట్టినట్లు, కేంద్రంలో వారు ప్రధానమంత్రి అయినట్లు, కేసీఆర్ కూతురు కేంద్రంలో ప్రధాన మంత్రిత్వ శాఖ పోషిస్తున్నట్లు, తమ కుమారుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినట్లు ఈరోజు ఫామ్ హౌస్లో కల్వకుంట్ల కుటుంబం ప్రగతి కళలు కంటా ఉంది. జాతీయ స్థాయిలో ఏకం చేసి బీజేపీని ఓడిస్తాననేటువంటి ఉత్తర కుమారుని మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వారు కలవని నాయకుడు లేడు, అడగని పార్టీ లేదు, చేయని ప్రయత్నం లేదు. కానీ కేసీఆర్ మీద ఎవరికి నమ్మకం లేక ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు. కలిసిన ప్రతి నాయకుడు, నేను కేసీఆర్ తోటి ఇది మాట్లాడలేదు, కేసీఆర్ అభిప్రాయాలతో మేము ఏకీభవించడం లేదని క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సమావేశాల్లో కేసీఆర్ మాటలకు విసిగి కొంతమంది జాతీయ నాయకులు లేచిపోతా ఉంటే బతిమిలాడి బతిమిలాడి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి. నిన్నటి రోజు ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ఉపన్యాసం విన్న తర్వాత బయటికి వచ్చినటువంటి నాయకులు కేసీఆర్ ఎందుకు జాతీయ పార్టీ పెడుతున్నాడో, ఎవరిని ఉద్ధరించడానికి పెడుతున్నాడో, ఏ లక్ష్యం కోసం పెడుతున్నాడో, ఆ కేంద్ర పార్టీ ఎన్నిక సారాంశం ఏమిటో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అర్థం కాక ప్రగతి భవన్ ముందే తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. మా నాయకుడికి ఏమైపోయింది, ఈ ఆలోచన ఏంటి, ఈ వింత పోకడేంటి? ఈరోజు టీఆర్ఎస్ నాయకుడు ఎవరిని కదిలించినా రాష్ట్ర వ్యాప్తంగా బయటికి కుటుంబం ఆదేశం మేరకు ప్రకటనలు ఇస్తున్నా, ప్రైవేట్గా అందరూ అసహించుకుంటున్నటువంటి పరిస్థితి, అర్థం కానటువంటి పరిస్థితి, తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి, నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళు అంటా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు, మజ్లిస్ పార్టీని పెంచడం కోసమే, మజ్లిస్ పార్టీని బలపరచడం కోసమే, మజ్లిస్ పార్టీ యొక్క ఆదేశం కోసమే ఈరోజు రాజకీయ పార్టీ మా నాయకుడు పెడుతున్నాడని ఈరోజు టీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు. మజ్లిస్ పార్టీ నాయకుడు ఆయన ఎవరైనా బుల్లెట్ మీద వచ్చింది, ఏం పేరు? అసదుద్దీన్ వైసీ. మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ వైసీ బుల్లెట్ మీద వస్తాడు ప్రగతి భవన్కు. బుల్లెట్ మీద వచ్చిన తర్వాత చర్చలు జరిపారు, జాతీయ పార్టీ పెట్టబోతా ఉన్నాం,
విమానంలో విమానం రెంట్ తీసుకొని దేశమంతా పర్యటించబోతా ఉన్నాం. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతా ఉన్నాను ప్రకటించారు. ఇటీవల మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీతో సమావేశమైన తర్వాత జాతీయ పార్టీ పెడతామేమో, ఎలాగూ మజ్లిస్ పార్టీ కూడా ఆల్ ఇండియా మజ్లిస్ ముస్లిమీన్ అనేటువంటి పార్టీ, అది ఎంఐఎం పార్టీ కూడా ఆల్ ఇండియా పార్టీ, ఈ రెండు పార్టీలను కలిసి గతంలో విమానం రెంటుకు తీసుకుందాం అనుకున్నాము. ఇప్పుడు విమానమే కొనుగోలు చేసి దేశమంతా తిరుగుతున్నాడు మా నాయకుడు అని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి మిగిలినటువంటి ఏకైక మిత్రపక్షము అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ప్రతిరోజు 1 పాయింట్ ఎజెండా ఏకైక కార్యక్రమం కింద ఉదయం నుంచి సాయంకాలం వరకు చెప్పిన మాటనే చెప్తూ అబద్ధాలు ఆడుతూ విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఏ కుటుంబమైనా పచ్చి అబద్ధాలు ఆడతారంటే, పచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తారంటే అది కల్వకుంట్ల కుటుంబమే ప్రథమ స్థానంలో ఉంటుంది. కేసీఆర్ అప్పుడే జాతీయ పార్టీ పెట్టినట్లు, కేంద్రంలో వారు ప్రధానమంత్రి అయినట్లు, కేసీఆర్ కూతురు కేంద్రంలో ప్రధాన మంత్రిత్వ శాఖ పోషిస్తున్నట్లు, తమ కుమారుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినట్లు, ఈరోజు ఫామ్ హౌస్లో కల్వకుంట్ల కుటుంబం ప్రగతి కళలు కంటా ఉంది. జాతీయ స్థాయిలో ఏకం చేసి బీజేపీ నోడిస్తాననేటువంటి ఉత్తర కుమారుని మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వారు కలవని నాయకుడు లేడు, అడగని పార్టీ లేదు, చేయని ప్రయత్నం లేదు. కానీ కేసీఆర్ మీద ఎవరికి నమ్మకం లేక ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు. కలిసిన ప్రతి నాయకుడు, నేను కేసీఆర్ తోటి ఇది మాట్లాడలేదు, కేసీఆర్ అభిప్రాయాలతో మేము ఏకీభవించడం లేదని క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సమావేశాల్లో కేసీఆర్ మాటలకు విసిగి కొంతమంది జాతీయ నాయకులు లేచిపోతా ఉంటే బతిమిలాడి బతిమిలాడి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి.